హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ 23-29 మార్చ్ 2024లో మనకి కాంబైన్డ్ వెహికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి చెన్నై నుంచి మనకి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి దాదాపుగా 60 పోస్టులకు అనేది అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, దాదాపుగా ఇందులో 10 ట్రేడ్లు ఉన్నాయి. మన కార్పెంటర్ 2 వేకెన్సీలు, కోప 8 వేకెన్సీలు, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ 4 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్ 6, ఎలక్ట్రానిక్స్ మెక్ అనేది 4, అలాగే ఫిట్టర్ 15, మెషనిస్ట్ 10, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ 3, టర్నర్ 5, వెల్డర్ 3 వేకెన్సీలు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా టోటల్గా 60 వేకెన్సీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దీనికోసం ఇప్పుడు పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా, ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు వెంటనే తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇందులో ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, మనకు ఐటీఐలో కోప, కార్పెంటర్, అలాగే వెల్డర్ ఈ 3 ట్రేడ్లు తెప్పించి ఇందులో ఉన్న మిగతా 7 ట్రేడ్లు కూడా ఖచ్చితంగా 2 ఇయర్స్ చేసి ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకంటే అవి 2 ఇయర్స్ ట్రేడ్స్ కాబట్టి ఖచ్చితంగా 2 ఇయర్స్ ఉండొచ్చు. ఇక మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18-27 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది అప్లై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్న పేరు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ మ్యాన్ ఉన్న పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ 2021 ఆ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది మీరు అప్లై చేసుకోగలరు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో అప్రెంటిషిప్ చేసినంత మాత్రాన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అయితే ఉండదు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, అన్నింటికి ఒకటేనండి, ఎక్కడ అప్రెంటిషిప్ చేసిన సరే గ్యారంటీ ఉండదు. ఇక మీరు అప్రెంటిషిప్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ సంస్థలో ఉద్యోగం సంపాదించాలంటే మీరు ఫస్ట్ వన్ స్టీల్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా స్టీల్ ప్లాంట్లో ఎప్పుడైనా సరే మనకు వేకెన్సీ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి మాత్రమే అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే, నేవల్ డాక్యార్డ్స్ విశాఖపట్నం, నేవల్ డాక్యార్డ్ ముంబై, నేవల్ డాక్యార్డ్ అండమాన్, నేవల్ డాక్యార్డ్ కొచ్చి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేవల్ డాక్యార్డ్స్లో చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో కూడా ఓపెన్ రిక్రూట్మెంట్స్ తక్కువగా ఉంటాయి, అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక థర్డ్ వన్ ఏంటంటే, ఇండియన్ రైల్వేస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ ఎందుకంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ గ్రూప్ 1 వేకెన్సీస్కి వచ్చినప్పుడు మనకి 20% రిజర్వేషన్ అనేది కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా అప్రెంటిషిప్ చేసి ఆ సంస్థలో ఉద్యోగం సంపాదించాలంటే మీరు ఈ 3 సంస్థలు కూడా చూస్ చేసుకోవచ్చు. ఇవి బెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, లేదు ఖచ్చితంగా అప్రెంటిషిప్ చేసి ఏ రకమైన జాబ్ అయినా సరే వీలైనంత తొందరగా సంపాదిస్తామనుకుంటే మీరు ఎక్కడైనా అప్రెంటిషిప్ వచ్చినా చేసేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక అప్రెంటిషిప్ అనేది 1 ఇయర్ ఉంటుంది. అందులో ఐటీఐలో 1 ఇయర్ ట్రైడ్ చేసి అప్రెంటిషిప్ 1 ఇయర్ చేసిన వాళ్ళకి ప్రతి నెల 7,700 ఉంటుంది. అలాగే మిగతా ట్రేడ్లన్నింటిలో కూడా 8,50 రూపాయలు అనేది స్టైఫండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇంకే విధంగా అప్లై చేయాలంటే డైరెక్ట్గా DRDO.GOV.inలోకి వెళ్ళి కెరియర్స్లోకి వెళ్ళి మీరు ఆవాది అప్రెంటిషిప్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మీకు వాళ్ళే ఇంటిమేట్ చేస్తారు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఏంటని చెప్పేసి. మనకి దాదాపుగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన తర్వాత 21 డేస్ ఉంటుంది టైము. ఈ 21 డేస్లో మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ అన్ని మీరు మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.